హాయ్ ఫ్రెండ్స్, లాంగ్ ఫ్రాక్కి నేను ఒక డిజైన్ చేశాను. నేను మీకు లాస్ట్లో ఫోటో కూడా యాడ్ చేస్తాను. దానికి మనము మగ్గం వర్క్ అంటే యోక్ పార్ట్కి అంటే పైన పార్ట్కి మగ్గం వర్క్ సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. నేను యెల్లో కలర్కి ఈ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. అలాగే అక్కడక్కడ స్టోన్స్ వేసి చైన్ స్టిచ్ వేశాను. ఫస్ట్ అయితే మిర్రర్ తోటి వర్క్ చేశాను అనమాట, అంటే ఫ్లవర్ ఒకటి స్టిచ్ చేశాను అనమాట. ఇదంతా మనకి రైట్ సైడ్ షోల్డర్ దగ్గర వస్తుంది. రైట్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి కొంచెం ముందు మనకి చెస్ట్ పార్ట్ వరకు వేసుకోవచ్చు. చున్నీ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఫస్ట్ అయితే మనము మిర్రర్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత నేను ఈ కలర్ థ్రెడ్ని డబల్, అంటే మనకి ఎప్పుడు అయినా సరే ఈ సిల్క్ థ్రెడ్ అనేది డబల్గా ఉండాలి. మామూలు థ్రెడ్ అయితే మన జరీ థ్రెడ్ అయితే కనుక సింగిల్ మాత్రమే ఉండాలన్నమాట. ఈ మిర్రర్ని ముందుకి వెనక్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఫార్వర్డ్ అవుతూ మళ్ళీ బ్యాక్ స్టిచ్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఫార్వర్డ్ చేస్తూ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్లవర్ని ఫస్ట్ మిర్రర్ కుట్టుకోవాలి, తర్వాత దాని చుట్టూ డిజైన్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం మిర్రర్ కుట్టుకోవాలి. ఓకేనా? ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్కి రైట్ సైడ్ షోల్డర్ పార్ట్ నుంచి మనకి ఇలా చెస్ట్ మీద వరకు ఇలా ఒక 4-5 ఫ్లవర్స్ అనేవి వేసుకోండి. 4-5 ఫ్లవర్స్ వేసుకున్న తర్వాత అక్కడక్కడ ఆ కలర్ స్టోన్స్ గీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మిర్రర్ స్టిచ్ చేయడం అయిపోయింది, తర్వాత నేను చైన్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. చైన్ స్టిచ్ వచ్చేసి 2 ప్యాటర్న్స్ వేస్తున్నాను, అంటే 2 టైమ్స్ చైన్ స్టిచ్చే కుడుతున్నాను. అప్పుడే మనకి ఫ్లవర్ కూడా పెద్దగా కనిపిస్తుంది అన్నమాట. మీరు ఇంకా పెద్దగా కూడా కుట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మిర్రర్ సైజు చాలా చిన్నదండి, నాకు ఫ్లవర్కి ఇది సరిపోతుంది అన్నమాట. ఈ మిర్రర్ సైజు సరిపోతుంది, చిన్న మిర్రర్ అన్నమాట. ఇలా కుట్టేసుకొని 2 టైమ్స్ చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత నేను నాట్ వేసేసుకొని ఇలా ఫ్లవర్ చుట్టూ ఫ్లవర్ అనేది గీసుకున్నానమాట. మనకి సేమ్ సైజులో వచ్చేటట్టుగా చూసుకోండి చుట్టూరు. ఇలా ఒక రౌండ్ గీసుకున్నామంటే కనుక రౌండ్ గీసుకొని దాంట్లో ఇలా పెటల్స్ వేసుకుంటే మనకి నీట్గా ఫ్లవర్ అనేది కరెక్ట్గా కూడా వస్తుంది. ఫస్ట్ అయితే రౌండ్ గీసుకోండి, తర్వాత చుట్టూ లోపల డిజైన్ అనేది వేసుకోండి. విడదీసుకొని వేసుకుంటే కనుక ఫ్లవర్ పెటల్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. తర్వాత ఇలా షార్ట్ స్టిచ్ లాంగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ముందుకి వెనక్కి కుట్టుకోవాలి, లాంగ్ స్టిచ్ మళ్ళీ షార్ట్ స్టిచ్ మళ్ళీ లాంగ్ స్టిచ్ షార్ట్ స్టిచ్. ఇలా మొత్తము మనము ఎక్కడైతే మనం గీసుకున్నామో దాన్ని దాటి పోకుండా, అంటే మనము వైట్ పెన్సిల్ తోటి గీసుకున్నాం కదా, దాన్ని దాటి పోకుండా దాని లోపలే డిజైన్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. షార్ట్ స్టిచ్ కూడా దాటిపోకుండా చూసుకొని దాంట్లో లోపలే డిజైను కుట్టుకునేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్లవర్ ఎండ్ అయ్యేసరికి మళ్ళీ చిన్న చిన్న లాంగ్ స్టిచ్ షార్ట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఫ్లవర్ ఎండ్ అయిపోయింది, మళ్ళీ ఇటువైపు మళ్ళీ షార్ట్ స్టిచ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. కొంచెం కొంచెంగా పెంచుకుంటూ పోవాలి. ఇలా మనము ఫ్లవర్ మొత్తము కుట్టుకోవాలి. ఇలా మొత్తము స్టిచ్ చేసేసుకోవాలి మనము.
ఫ్లవర్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చుట్టూ నేను ఫస్ట్ ఒక చైన్ స్టిచ్ వేసాను, తర్వాత మళ్ళీ సెకండ్ టైము చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా చైన్ స్టిచ్ చుట్టూరు వేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇక్కడ సిల్వర్ కలర్ అనేది యాడ్ చేయాలన్నమాట. సిల్వర్ కలర్ ఎందుకంటే కనుక నేను ఏదైతే లాంగ్ ఫ్రాక్కి చేశానో అది చున్నీ వచ్చేసేమో ఈ కలర్ అన్నమాట. ఏది మన థ్రెడ్ కలరు ప్లస్ దానికి సిల్వర్ కలర్ మిషన్ వర్క్ అనేది వస్తుందన్నమాట. సో నేను అందుకు సిల్వర్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఫ్లవర్కి కూడా. సో మీరు లాంగ్ ఫ్రాక్స్ ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నప్పుడు మీ చున్నీ కలర్ కానీ లేదంటే ఏదైనా కలరు చున్నీ కలర్ ఏదైతే ఆపోజిట్ కలర్లో ఉంటుందో ఆ కలర్ని చూస్ చేసుకొని పైన యోక్ పార్ట్ మీద అంటే మనం పైన పార్ట్ మీద వేసుకుంటే కనుక మనకు అప్పుడు అది లాంగ్ ఫ్రాక్ అనేది సూట్ అవుతుందన్నమాట. మీరు కలర్ కాంబినేషన్స్ అనేవి మీరు సెట్ చేసుకోవాలి. నేను లాస్ట్లో లాంగ్ ఫ్రాక్కి నేను సేమ్ ఇదే విధంగా కుట్టాను. నేను లాస్ట్లో ఫోటో అనేది యాడ్ చేస్తాను. ఇది ఫ్లవరు, ఫ్లవర్ అయితే ఇలా కుట్టుకోవాలి. మధ్యలో మనకి చూసారు కదా చిన్న చిన్న గ్యాప్ అనేది కనిపిస్తుంది, అంటే ఐ మీన్ మనం కుట్టుకున్నప్పుడు కొంచెం థ్రెడ్ అనేది అలా వస్తుంది కదా, కుట్టుకునేటప్పటికి మనకి క్లాత్ అనేది ఇలా అయిపోతుంది కదా, అలా కనిపించకుండా నేను సిల్వర్ కలర్ తోటి చైన్ స్టిచ్ అనేది చుట్టూ వేశాను. మళ్ళీ ఫ్లవర్ చుట్టూ కూడా మనం చైన్ స్టిచ్ వేసుకుంటే లుక్ అనేది వస్తుంది. చుట్టూరు చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం లీవ్స్ అనేవి వేసుకోవాలి. అలా లీవ్స్ గీసుకున్న తర్వాత మనము లీవ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఒక లీఫ్ ఏమో నేను గ్రీన్ కలర్లో చేసుకుంటాను, ఇంకొక లీఫ్ ఏమో నేను జెర్రీ థ్రెడ్ సిల్వర్ థ్రెడ్ తోటి చేసుకుంటున్నాను. ఇలా లీఫ్ గీసుకున్న తర్వాత కింద నుంచి ఇలా మళ్ళీ లాంగ్ స్టిచ్ షార్ట్ స్టిచ్ వేసుకొని ఇలా సేమ్ షేప్లో అంటే మనం ఎక్కడైతే గీసుకున్నామో అక్కడ దాటిపోకుండా ఉండేటట్టుగా చూసుకొని కుట్టుకోవాలి. ఇది చేసుకున్న తర్వాత మళ్ళీ చైన్ స్టిచ్ అనేది చేసుకోవాలి, చైన్ స్టిచ్ అనేది చుట్టూరు కుట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ తోటి, మనకి జరీ థ్రెడ్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి బయట, జరీ థ్రెడ్ తోటి ఇది మొత్తం కుట్టుకోవాలి. ఇప్పుడు నేను సిల్వర్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీకు మీ లాంగ్ ఫ్రాక్ కలర్ని బట్టి అంటే ఐ మీన్ చున్నీ కలర్ కానీ ఏదైనా కలర్ డిఫరెన్స్ని బట్టి మీరు పైన టాప్ మీద మగ్గ వర్క్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు సపోజు ఒక్కొక్కరికి కింద వేరే కలర్ ఉంటుంది, పైన వేరే కలర్ ఉంటుంది, అప్పుడు కింద కలరు మ్యాచ్ అయ్యేటట్టుగా యోక్ పార్ట్ మీద మనం డిజైన్ అనేది చేసుకోవాలి. ఆర్ లేదా ఇప్పుడు రెండు ఒకే కలర్లో ఉంటాయి అనుకోండి, చున్నీలో కలర్ మ్యాచ్ అయ్యేటట్టుగా చేసుకోవాలి. ఇలా లాంగ్ ఫ్రాక్స్కి మగ్గం వర్క్ అనేది ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఇలా జెరీ థ్రెడ్ తోటి ఫ్లవర్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్కి సిల్వర్ థ్రెడ్ అంటే గ్రీన్ కలర్ లీఫ్కి సిల్వర్ తోటి సిల్వర్ కలర్ జెరీ థ్రెడ్ తోటి చైన్ స్టిచ్ అనేది వేసుకుంటే కనుక
చాలా లుక్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సేమ్ ఇదే విధంగా సిల్వర్ కలర్ లీఫ్ దానికి, మళ్ళీ చుట్టూరు మనం గ్రీన్ కలర్ చైన్ స్టిచ్ చేసుకుంటే కనుక గ్రాండ్ లుక్ వస్తుంది. ఇలా చేంజ్ చేసుకుంటూ ఉంటే మనకి లీఫ్ కూడా లుక్ సూపర్గా ఉంటుంది. నేను ఇదే విధంగా అక్కడ నేను లాంగ్ ఫ్రాక్కి ఒక 5 ఫ్లవర్స్ 4 ఫ్లవర్స్ వేసి ఇలా లీవ్స్ అనేవి ఒక్కొక్క దానికి 2 కానీ 3 కానీ అలా పెట్టి చేశానన్నమాట. దానివల్ల మనకి లాంగ్ ఫ్రాక్కి మంచి లుక్ అనేది వస్తుంది. ఇలా చుట్టూరు చైన్ స్టిచ్ అనేది, దీనికి కూడా ఈ కలర్ చైన్ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇంతేనండి, ఇలా ఒక 4-5 ఫ్లవర్స్ అనేవి వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. నచ్చితే మాత్రం లైక్ మాత్రం మర్చిపోవద్దు. టోటల్గా ఫ్లవర్ అనేది ఇలా చేసుకోవాలి. చూసారు కదా, ఈ పార్ట్కి నేను పైన అక్కడ ఒక 4-5 ఫ్లవర్స్ అనేవి వేశాను. అలా షోల్డర్కి రైట్ సైడ్ మనము రైట్ సైడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.